ఉన్న వ్యవస్థల్ని బలోపేతం చేస్తే చాలా పనులు జరుగుతాయి. అంటే ఒక సినిమాని ఆపడానికి, భీమ్లా నాయక్ అనే సినిమాని ఆపడానికి, అంటే ఇది నాకు, నేను చాలా తటస్థంగా ఉండి మాట్లాడుతున్నాను, నాకు జరిగింది, నేను మాట్లాడలే ఒక అబ్జర్వర్గా మాట్లాడుతున్నా. నేను చాలా చూస్తా ఉన్నా భీమ్లా నాయక్ అనే సినిమాకి ఎంఆర్ఓల దగ్గర నుంచి, చిన్న సైజ్ రెవెన్యూ అధికారి దగ్గర నుంచి, రాష్ట్రాన్ని మొత్తం రెవెన్యూ వ్యవస్థను నడిపే చీఫ్ సెక్రటరీ దాకా అందరూ ఒక సినిమా కోసం పనిచేశారు ఆపాలని. అంటే నువ్వు విధ్వంసానికి వ్యవస్థల్ని వాడుకోగలిగిన వాడివి, ఒక దివ్యాంగుడికి పెన్షన్ ఇవ్వడానికి ఎందుకు ఆ వ్యవస్థల్ని వాడవు, ఒక ఫీజు రీఎంబర్స్మెంట్ కోసం ఆ వ్యవస్థల్ని ఎందుకు వాడవు? అంటే వ్యవస్థల్ని వాడాలి అంటే వాడచ్చు, వాడకూడదు అంటే వాడం. మహామహా మేధావులు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి ఎన్నికై దేశం నలుమూల నుంచి ఇంతమంది కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ రాజ్యాంగ రూపకల్పన కోసం ఎన్నికయ్యి, అంబేద్కర్ లాంటి మహనీయుడు రాజ్యాంగ నిర్మాతగా ఉండి వాళ్ళు రాసిన రాజ్యాంగాన్ని సంపూర్ణంగా మనం అర్థం చేసుకొని అమలు పరిస్థితి చాలా అంతకుమించి ఈ దేశానికి ఎవరు ఏం చేయాల్సిన అవసరం లేదు. కొత్తగా వైసీపీ నాయకులు వచ్చి మేము పొడి చేస్తాం, బాబు మీరేం అద్భుతాలు చేయొద్దమ్మా, ఉన్న వ్యవస్థలు కాపాడండి, అదొకటే. వాళ్ళు ఎలాగ చేయట్లేదు కాబట్టి ఆ పని జనసేన చేస్తుంది, వ్యవస్థలను బలోపేతం. ఒక నిజాయితీ గల అధికారిని బలమైన స్థానంలో కూర్చోబెడతాం, ఒక నిజాయితీ గల పోలీస్ అధికారిని భావోద్వేగాలకి లోను కాని పక్షపాతం లేని అధికారులు నిజంగా ఉన్నత స్థాయిలో అధికారంలో కూర్చోబెడితే లా అండ్ ఆర్డర్ ఆటోమేటిక్గా గట్టిగా ఉంటుంది.